ద రైట్ టీమ్ సెట్ కావాలి మారుతి తన టీమ్ ని సరిగ్గా సెలెక్ట్ చేసుకొని ఈ రోజు ఈ లవర్స్ అనే సినిమా తెలుగు ప్రేక్షకులందరూ యునానిమస్గా అంటే థియేటర్లకు వెళ్లి బయటికి వచ్చే వాళ్ళు చాలా బాగుంది అని చెప్తున్నారంటే ఓన్లీ మారుతి తన సెలెక్ట్ చేసుకున్న టీమ్ ఆ టీమ్ అందరూ టెక్నీషియన్స్ కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు తనకు కావాల్సినట్టు సినిమాని మలచి ఈ రోజు తెలుగు ప్రేక్షకులందరూ సూపర్ హిట్ చేసేలాగా చేశారు ముందు హోల్ టీమ్ కి కంగ్రాట్యులేషన్స్ సో డైరెక్టర్ హరి సో మారుతి తోన వాళ్ళకున్న కెమిస్ట్రీ డైరెక్టర్ కి అండ్ మారుతి కి సో లాస్ట్ 25 మినిట్స్ నాకు తెలిసి సినిమా చూసుకొని మళ్ళీ రీరైట్ చేసి షూట్ చేశారు అనుకుంటది ఎందుకంటే ఒక సినిమాని బిలీవ్ నేను లాస్ట్ వీళ్ళ ప్లాటినం డిస్ ఫంక్షన్ లో కూడా చెప్పాను సినిమాని బిలీవ్ ప్రేక్షకులకి ఏది కరెక్ట్ గా పంపియాలనేది మారుతి ప్రేమ కథ చిత్రం అప్పుడే తన ఏం చేశాడో నాకు తెలుసు సో అలాగే ఆ సినిమాని చూస్తూ చేస్తూ రైట్ గా రిలీజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనం అంతకు ముందు ఎన్ని రోజులు కష్టపడ్డాము ఏం చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు కాపీ తీసి ప్రేక్షకుల దగ్గరికి పంపించేదే ఇంపార్టెంట్ అలా మేము తీసిన ఎన్నో సినిమాలకి చూస్తూ ఫైనల్ అవుట్పుట్ ని మళ్ళీ అవసరం అనుకుంటే రీషూట్ చేసి ప్రేక్షకుల దగ్గరికి పంపించడం అనేది మాకు అలవాటు సో నాకు తెలుసు ఒక సినిమాని ఎంత వర్క్ చేస్తే అంత డెఫినెట్ గా మంచి అవుట్పుట్ వస్తుంది సో మారుతి అలాంటి టీమ్ ని సెలెక్ట్ చేసుకొని వల్ల లవర్స్ అనే సినిమా సూపర్ హిట్ చేయగలిగాడు అండ్ సుమంత్ అశ్విన్ ఫస్ట్ సినిమా ఆడలేదని నిరాశ పడకుండా అంతకుముందు ఆ తర్వాత ఒక క్యూట్ ఫిలిం తోని తెలుగు ప్రేక్షకులు ఎస్ గుడ్ ఫిలిం అనిపించారు అలాగే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ లవర్స్ అనే ఒక సూపర్ హిట్ సుమంత్ అకౌంట్లో పడడం సో నెక్స్ట్ మా సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు సో మేబీ ఆ సినిమా కూడా సక్సెస్ అవుద్దాం అనుకుంటున్నాను సో సక్సెస్ అవుతే మాకు అండ్ సుమంత్కి హ్యాపీగా ఉంటుంది అండ్ సప్తగిరి నిజంగా సప్తగిరి గురించి చెప్పాలంటే పరుగు సినిమా అప్పుడు ప్యాడ్ పట్టుకొని అటు ఇటు పరిగెత్తేవాడు సో ఇవాళ సప్తగిరి ఇప్పుడే లిఫ్ట్ ఎక్కుతూ నెక్స్ట్ సినిమాలో 25 రోజులు మాకు డేట్లు కావాలి అని అడిగాను అంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ ఇవాళ షార్ట్ పీరియడ్ ఒక 5-6 ఇయర్స్లో ఇంత స్టార్ కమేడియన్గా ఎదగడం అనేది ఈ మధ్యకాలంలో చూడలేదు గిరి కీప్ ఇట్ అప్ సో దాన్ని సక్సెస్ నిలబెట్టుకోవడం ఇండస్ట్రీలో చాలా కష్టం గిరి ఇప్పుడే సక్సెస్ అయ్యాకే చాలామంది మన చుట్టూ చేరుతారు చాలా మార్పులు వస్తాయి అవన్నిటిని దాటేస్తూ నువ్వు ఇంకొక 20 బ్రహ్మానందం గారు ఉన్నారు దాదాపు ఒక 40 ఫిలిం ఇండస్ట్రీలో అలా ఉండాలని కోరుకుంటున్నాను కీప్ ఇట్ అప్ వంశీ అండ్ మహేంద్ర ఫస్ట్ సినిమా అయినా ఒక సూపర్ హిట్ సినిమా తీసి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ అయ్యారు ఫైనలీ ఇస్ ఎ ప్రొడ్యూసర్స్ బాగా డబ్బులు వస్తాయి ఈ సినిమాకి ఆ సినిమాలు జాగ్రత్తగా కాపాడుకొని మంచి సినిమా ఆ డబ్బులు బాగా కాపాడుకొని ఇంకో మంచి సినిమా తీయడానికి ప్రయత్నం చేయండి చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఫస్ట్ ఈ సినిమాని నైజాం ఏరియాకి ఆయన డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు తీసుకుని ఒక ఈరోజు సక్సెస్ఫుల్ సినిమా నిలబడటానికి కారణమైన మంచి మంచి థియేటర్స్ అన్నీ ఇచ్చి దీన్ని సెకండ్ వీక్ ఇంకా మంచి రైజింగ్లో తీసుకెళ్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఈ సినిమాకి మేము నిజంగా మాకు చాలా తక్కువ టైం అవడంతో పబ్లిసిటీ చాలా తక్కువ చేసాం ఎందుకంటే అనుకోకుండా 15th రిలీజ్ చేద్దామని 11th ప్లాన్ చేసుకున్నాం అయినా సరే చాలా తక్కువ టైంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని చాలా పబ్లిసిటీ కూడా అంత బాగా చేయలేదు మేము మాకున్న పరిధిలోనే చేసాం ఒక చిన్న సినిమాకి ఎంత చేయాలో అంతే చేసాం బట్ ఈరోజు ఆడియన్స్ మౌత్ టాక్ వల్లే ఈ సినిమా ఇంత రేంజ్ వచ్చిందంటే బికాజ్ మమ్మల్ని నిజంగా మా కృషిని మేము చేసిన ఎఫర్ట్ని గమనించిన ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు మార్నింగ్ షోలు కూడా మార్నింగ్ షోల దగ్గర నుంచి అందరూ సార్ వైజాగ్లో యాక్చువల్గా 20 మినిట్స్లోనే వీమాక్స్ థియేటర్ అనేది ఫుల్ అయిపోయింది అట్లా ప్రతి సెంటరు భీమవరం తాడేపల్లిగూడెం సి సెంటర్స్ అన్ని సెంటర్స్ నుంచి కూడా కాల్స్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ డే ఓపెనింగ్ నార్మల్గా తీసుకున్న ఒక సినిమా ఓ 5th డే వీక్ మిడిల్లో ఫుల్స్ అవుతుందంటే ఆ సినిమా రేంజ్ అనేది డెఫినెట్గా ఈ వీకెండ్కి ఓ మంచి షేర్స్ వస్తాయి అట్లాగే మా సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా
చాలా హ్యాపీగా ఉన్నారు. నందితకి మళ్ళీ సెకండ్ హిట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. తన సెకండ్ ఫిల్మ్ కూడా ఈ సినిమా హిట్కి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఇట్లా నిజంగా సక్సెస్ అయ్యింది. ఎందుకంటే నా డైరెక్షన్లో సినిమాలు బాగానే ఉన్నాయి, కానీ నీ ప్రొడక్షన్లో వచ్చే డైరెక్టర్ సరిగ్గా చేయట్లేదు, కొంచెం కేర్ తీసుకోవాలి అదని ఇదనని. ఎందుకంటే ఎవరి డైరెక్షన్ అంటే వాళ్ళ దాని మీదే ఆధారపడి ఉంటుంది. అట్లాంటి మచ్చని పోగొట్టాడు హరి, నిజంగా చాలా బాగా డైరెక్ట్ చేశాడు, చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే కమింగ్ ఫిల్మ్స్ కూడా ఎవరన్నా సరే కష్టపడి వర్క్ చేస్తే దాని అవుట్పుట్ కూడా బాగా వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దీనికి ఈ హిట్కి సహకరించిన నా టీమ్ జేబీకి, అలాగే ఉద్దవ్కి, జోషి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ గాట్ గుడ్ నేమ్ ఫర్ దిస్ మూవీ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఫర్ వర్కింగ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్స్ అండి మారుతి గారు, మూడో సినిమా. థ్యాంక్స్ టు అ హోల్ టీమ్ ఆఫ్ లవర్స్ అండ్ ఆడియన్స్కి కూడా ఫర్ మేకింగ్ ఇట్ సచ్ అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. మాయాబజార్ మూవీస్లో మా తొలి ప్రయత్నంగా వచ్చిన లవర్స్ మూవీని ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులందరికీ అండ్ సినిమాని షార్ట్ పీరియడ్లో ప్రమోట్ చేసి నిలబెట్టిన మీడియా సోదరులందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ వంశీ గారికి, మహేంద్ర గారికి, మారుతి సార్కి, సుమంత్ అశ్విన్ గారికి, నందిత గారికి, సాయి గారు, సప్తగిరి గారు, మొత్తం ఆర్టిస్టులందరికీ అండ్ టెక్నీషియన్స్ అందరికీ మై స్పెషల్ థ్యాంక్స్. ఈ మూవీ డెఫినెట్గా మేము డే వన్ ప్రామిస్ చేసినట్టు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. డెఫినెట్గా టీమ్ తరఫున నేను అష్యూరెన్స్ ఇస్తాను, మీరు 2 గంటల్లో ఎంటర్టైన్ అవ్వకపోతే మీ టికెట్ రీఫండ్ గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. లవర్స్ని ట్రూ లవర్స్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమా చాలా మంచి, చాలా పెద్ద హిట్ అయినందుకు మెయిన్ రీజన్ వచ్చేసి లవర్స్ టీమ్ అండి. సో ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముందుగా మారుతి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. మారుతి గారు, మీరు మీ పేరు మార్చుకోవాలండి. ఈరోజు నుంచి మీ పేరు మర్సిడీస్ బెన్జ్. అండ్ అలాగే మై డైరెక్టర్ హరి గారికి నేను మా సిన్సియర్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈజ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ వంశీ గారు అండ్ మహేందర్ గారు అండి. ఇప్పుడు కూడా ప్రమోషన్స్ ఎలా చేయాలని ఎక్కడ రిలాక్స్ ఇప్పటిదాకా పార్టీ చేసుకోలేదన్నమాట. అంటే అంత ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత ఎవరన్నా జనరల్గా రిలాక్స్ అయిపోతారు, బట్ ఇంకా రిలాక్స్ అవ్వకుండా ఏదో చేయాలి, సక్సెస్ మీట్ పెట్టాలి, ప్రమోషన్స్ బాగా చేయాలని ఇంకా రిలాక్స్ అవ్వట్లేదండి. సో వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్, వండర్ఫుల్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ అలాగే డిఓపి జోషి గారు అండి, వండర్ఫుల్ కెమెరామెన్. అంటే వర్క్ చేస్తున్నప్పుడు చాలా కంఫర్ట్ ఫీల్ అయినాను. ఈజ్ అ వెరీ కంఫర్టబుల్ కెమెరామెన్ ఫస్ట్ అండ్ మంచి క్వాలిటీ కెమెరామెన్. సో థ్యాంక్ యూ జోషి గారు. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారు అండి, ఎక్సలెంట్ ఆర్ఆర్ ఇచ్చారు, ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చారు. సో ఆయన వర్క్ ఈ సినిమా డెఫినెట్గా ఒక 30-40% యాడ్ అయ్యిందండి. సో థ్యాంక్ యూ జేబీ గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ ఎడిటర్ ఉద్దవ్ గారు అండి, నేను, సప్తగిరి గారు, సాయి, మేము ఆల్మోస్ట్ కొన్ని ఫుటేజ్ నాకు తెలిసి గంటలు ఫుటేజ్ ఉంటుంది అన్నమాట, రూముల్లో తిరగడం చాలా చాలా ఫుటేజ్ ఉంటుంది. ఇదంతా కరెక్ట్గా రైట్గా పర్ఫెక్ట్గా ఎడిట్ చేశారు ఉద్దవ్ గారు. సో థ్యాంక్స్ టు హిమ్ అని, ఈజ్ అ వెరీ గుడ్ ఎడిటర్. అండ్ అలాగే డీటెయిల్స్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ డబ్బింగ్ టెక్నీషియన్స్ అందరికి కూడా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అ లాట్. ఈ సినిమా హిట్, నీ క్యారెక్టర్ మైండ్ బ్లోయింగ్ అండ్ అంత జడ్జ్మెంట్ ఉన్నందుకు మీకు చేయమని ఇప్పుడే అడుగుతున్నాడు నన్ను నిన్న కింద దానికి వేస్తున్నట్టు. కానీ అన్న నన్ను హీరోగా పెట్టింది అన్న, ఇప్పుడు డబ్బులు వస్తాయి అని ఇందాక చెప్తాడు కింద. కానీ డెఫినెట్గా చేస్తాను. 2018 వరకు డేట్ లేవండి, నేను ఎప్పుడు వెళ్ళా ఆయనకి డేట్లు, కాబట్టి మ్యాటర్ అలా ఉంది కాబట్టి అది వద్దన్న మనకి, మనం చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకన్నా హీరోగా బతికినా ముందుగా, ఇక్కడేమో హీరోగా ఎందుకంటున్నాడు కింద పడుతున్నాడు.